నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సర జనవరి రెండు వేల ఇరవై రెండు నెలకి కన్యా రాశి రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणाम् त्वा गणपतिमहेः कविम् कवीनाम् उपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्मोदिभिः सेदसादनम् प्रणोदेवी सरस्वती वाचे ్రివ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతిభ్యోన్నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై రెండు జనవరి నెలకి కన్యారాశి రాజ ఫలితాలు చాలామంది మా సన్రైజ్ టీవీ మన సన్రైజ్ టీవీకి ఫోన్లు చేశారు కొంతమంది మెసేజ్లు పెట్టారు అయా రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి కూడా సంవత్సర ఫలితాలు చెప్తా అని చెప్పిన దానికి నేను మనం చేసేది ఏంటంటే మనం మొదటి నుంచి కూడా ఉగాది పండుగ నుంచి ఉగాది వరకు కూడా చెప్పుకుంటున్నాం మన సంవత్సరాది నిజంగా ఉగాది కాబట్టి ఉగాది నుంచి ఉగాది చెప్పుకుంటున్నా అలాగే అంటే రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి రేప్రిల్ రెండో తారీఖు నుంచి శుభకృతనాభ సంవత్సరం కొత్త సంవత్సరాలు వస్తుంది మనకి కాబట్టి దానికి కొద్దిగా ముందుగా ఈ యొక్క సంవత్సరం వీడియోలు మనం పెట్టడం జరుగుతుంది అలాగే మళ్ళీ మనం ఈ నెలలు మనకి జనవరి అలవాటు కాబట్టి జనవరి నుంచి ప్రతి నెలా మనం చెప్పుకుంటూ వస్తున్నాం కనుక మళ్ళా విడిగా ఈ సంవత్సరం ఉగాది ఫలితాల సంవత్సరానికి తర్వాత మళ్ళీ జనవరి క్యాలెండర్ ఏడికి రెండు వేల ఇరవై రెండుకి అని అది చెప్పడం అనేటువంటిది అది పెద్దగా అవసరం లేదేమోనని మనం భావించుకున్నాం అలాగే జరుగుతుంది ఎన్ని సంవత్సరాలు మట్టి కూడా అందువల్ల మీకు నేను అది మనం చేస్తూ ఉన్నాను అందుకని మనం జనవరి అటు మన మాసాలు చైత్రమాసం ఇవి దృష్టిలో పెట్టుకుంటూ ఇటు జనవరి ఫిబ్రవరి మాసం రెండు దృష్టిలో పెట్టుకునే మాస ఫలితాలు మనం చెప్పుకుంటూ వస్తుందని మనం చేస్తూ ఉన్నాను అలాగే ఈ నెలలో కొద్దిగా జనవరి నెలలో అనివార్య కారణాల వలన నాకుండేటువంటి యొక్క చాలా అత్యవసరమైనటువంటి యొక్క పనుల మీద నేను ఉండాల్సి వచ్చింది అందువలన ఈ పెట్టడంలో కొంత ఆలస్యమైన మాట నిజం కాబట్టి మీరందరూ కూడా శ్రోతల మహాశైలు శ్రోత మహాశైలు అందరూ కూడా దీన్ని గమనించి పెద్ద మనసుతోటి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నన్ను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇప్పుడు కన్యారాశికి రాశి వారికి గురు శుక్ర రవి కేతు ఈ గ్రహాలు శుభులుగా ఉన్నారు కుజుడు కూడా శుభుడుగా ఉన్నాడు అంటే గ్రహ సంచారం బాగా ఉన్నది కన్యారాశి వారికి గురుబలం చాలా బాగా ఉన్నది కనుక గురుబలం బాగా ఉంటే మిగతావన్నీ కూడా మామూలు బలం దాని గురించి ఏం పెద్ద మనం వరిబడకల్లా తో రెండు మూడు గ్రహాలు మనకు అనానుకూలంగా ఉన్నప్పటికీ అన్ని గ్రహాలు ఎప్పుడు కూడా ఎవరికి అనుకూలంగా ఉండవు కొన్ని అననుకూలమైనటువంటి గ్రహాలు ఉంటాయి తప్పదు అయితే వాటిల్లో పెద్ద గ్రహమైనటువంటిది శుభగ్రహమైనటువంటి యొక్క ఈ గారి యొక్క ఆ బలం మనకి బాగా ఉండేటట్టయితే ఆ రాశి వాళ్ళకి ఆనందంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ నెలంతా కూడాను అందులో ఈ కన్యా రాశి వారికి గురుబలం బాగా ఉంది ఆ అదృష్టం ఉంది ఈ నెలంతా కూడా అందువల్ల గురువు ఏమిటి గురువు ధనకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు వాక్కారకుడు వాహనకారకుడు ఇవన్నీ ఆయనవే దానికోసమే కదండి పొద్దున లేస్తే మన అంతా కూడా వాటి అన్నింటినీ ఇచ్చేటువంటి వాడు గురువు గారు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది ధనకారకుడు కాబట్టి గురువు అనుగ్రహం ఉంది కాబట్టి ధనాదాయం బాగుంటుంది అలాగే మరి కన్యలుకి బ్రహ్మచారులకి వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి ఈ యొక్క జనవరి నెలలో దానికి ప్రాతిపదికలు వేసుకోవడం జరుగుతుంది తర్వాత వచ్చేటువంటి శుభముహూర్తాల్లో వాడికి వివాహం అవుతాయి అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి సంతాన ప్రాప్తి కూడా కనపడుతుంది అయితే ఇంకొక చిన్న మాట ఇక్కడ మాత్రం నేను మనం చేస్తూ ఉండాలి ఎందుకంటే వివాహం కానీ ఉద్యోగాలు కానీ సంతానం కానీ ఇవన్నీ కూడా మీరు పుట్టినప్పుడు జాతకం కావాలి అలాగే వివాహానికి కానీ సంతానానికి కానీ భార్యాభర్తలు ఇద్దరి యొక్క జాతకాలు కూడా కావాలి చూసి ఏ స్థానంలో ఎక్కడున్నాయో వివాహం ఎప్పుడు అవుతుందో లేదా సంతానం ఎప్పుడు కలుగుతుందో అనేటువంటిది కొన్ని కొన్ని స్థానాలు ఉన్నాయి ఆ స్థానాలు చూసుకొని అప్పుడు బేరీజ్ వేసుకొని రిజల్ట్స్ మనం చెప్పాలి అయితే ఇప్పుడు ఎలా చెప్తున్నారండి అని చెప్పిన అంటే గోచారది ఇచ్చ కూడా లైన్ క్లియర్ అయిపోయినది బాగా ఉంది అనుకూలంగా ఉంది నూటికి నూరు అనుకూలంగా ఉన్నది ఇప్పుడు మీ యొక్క అది ఇక్కడ కూడా అనుకూలంగా ఉంటే తప్పకుండా మనం అనుకున్నటువంటివి వివాహాది కార్యక్రమాలు జరుగుతాయి అట్లాగే ఉద్యోగాల నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే ఉన్నాయి సంతాన ప్రాప్తి కలటానికి ఉన్నాయి అని మాత్రమే మనం చేస్తూ ఉన్నాను తర్వాత విద్యార్థులకి విద్య కూడా బాగా వస్తుంది అంటే గురుబలం బాగుంది కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది మంచి భవిష్యత్తు కూడా పునాదులు జరుగుతాయి తర్వాత గృహ నిర్మాణాది కార్యక్రమాలు కానీ అపార్ట్మెంట్ కొనుక్కోవటానికి కానీ దీనికి ప్రణాళికలు వేసుకుంటారు ఆ ప్రణాళికలు తప్పకుండా నెరవేరుతాయి వచ్చే నెలల్లో వాటికి ఫలించేటువంటి యొక్క అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్తున్నాను అలాగే ఆత్మస్థైర్యంతో ఎంతటి క్లిష్టతరమైనటువంటి యొక్క అయినా సరే మీరు జయప్రదం చేసి పూర్తి చేసుకుంటారు అనేటువంటిది తప్పకుండా చెప్పవచ్చు కన్యారాశి వాళ్ళు ఈ నెలలో జనవరి నెలలో అలాగే వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువరుస్తాయి అందుకే భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది తర్వాత సాటివారిలో గౌరవ ప్రతిష్టలు కూడా ఇనుమడిస్తాయి తర్వాత కొత్త వాహనాలు కొనుగోలు చేసేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి ఇదే ఉన్నటువంటి వాహనం అమ్మేసేసి కొత్తది కొనుక్కోవటమే అలాంటి కొన్ని కొన్ని వాహన సంబంధమైనటువంటి యొక్క కార్యక్రమాలు చేస్తారు అని చెప్పవచ్చు బంధుమిత్రుల సమాగమం జరుగుతుంది ఆనందంగా ఉంటారు ఇవన్నీ కూడా శుభ ఫలితాలు అన్ని రంగముల వారికి అన్నింటా కూడా అన్ని రంగముల వారికి అన్నింటా కూడా శుభ ఫలితాలు ఉంటాయి ఈ నెలలో కన్యారాశి వారికి గురుబలం బాగా ఉంది కాబట్టి తర్వాత ఉద్యోగస్తులకు కూడా బాగానే ఉంటుంది అయితే నా మనం ఏంటంటే మితభాషిగా ఉండండి అని అర్థం అంటే ఎక్కువగా ఆన్సర్ టు ది పాయింట్ అవతల వాడు అడిగిన దానికి అంతవరకే ఆన్సర్ చెప్పి ఊరుకుంటాం మంచిది ఎందుకంటే మీరు ఏది మాట్లాడినా కొంతవరకు దానికి వేరే అర్థాలు అపార్థాలు తీసుకునేటువంటి స్థితి కనపడుతుంది కాబట్టి మందాన్ని మనం పోతూ తగాదాల జోలికి వెళ్ళకుండా మధ్యవర్తిత్వం కూడా ఒప్పుకోబోకండి అలాంటిది మనకి పనికిరాదు ఈ నెలలో కన్యారాశి వారికి అది ఆ తర్వాత మీకు అన్ని విధాలా కూడా ఈ గురుబలం వలన లాక్కొస్తూ ఉంటారు ఈ జనవరి నెల అంతా కూడా శుభంగా ఉంటుంది శుభ ఫలితాలు ఉంటాయి మీ మంచి మాట తీరు కిందటి నెలలో మీరు ఏదో కొన్ని మాట కొద్దిగా తొందరబాటు వలన మాట తీరు సరిగా లేకపోవటం మూలంగానో కొన్ని పనులు మీ వలన మీరే వాటిని అపరిష్కృతంగా అట్టుబెట్టుకోవటం జరిగి ఉంటుంది అవి ఈ నెలలో తప్పకుండా పూర్తి చేయగలుగుతారు మళ్ళీ మీరే మీ మాట తీరులో కొంత మార్పు రావటం వలన ఆ కార్యక్రమాలు జయప్రదం అవుతాయి అని చెప్పి మనం చేస్తున్నాను తర్వాత ఈ గురుగారు ఎవరైనా మీకు ఇంతగా చెప్తున్నారు ఏంటి సార్ ఎవరు ఈ గురువు గారు ఎక్కడ వాడు ఏమిటి అని చెప్పినానంటే చతుర్థ సప్తమాధిపతి మీ దానికి నాలుగు వాడు ఏడు వాడు నాలుగు ఏడు స్థానాల అధిపతి అయినటువంటి యొక్క గారు ఇప్పుడు కుంభంలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు ఎలా సంచారం చేస్తున్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నానండి అది గొప్ప విశేషం రైతు సంచారం అత్యంత శుభదాయకంగా ఉందని ఇప్పుడు చెప్పుకున్నాం అన్ని విశేషాలు కూడా తర్వాత సప్తమాధిపతి కూడా వాడే కాబట్టి సప్తమాధిపతి అంటే భార్య స్థానం మగవారికి భర్త స్థానం ఆడవారికి కాబట్టి వాళ్ళిద్దరికీ ఆ ఇద్దరి మధ్య బాగా ఉంటుంది వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగా ఉంటాయి అని చెప్పాలి తర్వాత ఇప్పుడు ఐదు ఆరు స్థానాధిపతి అయినటువంటి శని సంచారం ఏ విధంగా ఉంది అని అది ఐదు ఆరు స్థానాలకి అధిపతి ఆయన పంచమాధిపతి షష్టాధిపతి శని లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఎక్కడ ఐదులోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఏంటంటే పంచమాధిపతి పంచమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అది గొప్ప విషయం కానీ మిగతా లోహమూర్తి అవన్న మూలంగా అంత ఆశించినటువంటి యొక్క ఫలితాలు శని సంచారం మీద మనకి రాకపోవచ్చు కన్యారాశి వారికి కానీ ఏదో ఐదువాడే ఐదులోనే శని ఆయన ఇంట్లో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కొంతవరకు పర్వాలేదు మనకి పెద్ద చెరుపు ఉండదులే అని మాత్రం చెప్పుకోవచ్చు ఇంకా రాహు యొక్క సంచారం ఏంటి అని చెప్పినానంటే రాహు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు అంటే తొమ్మిదింట సంచారం చేస్తూ ఉన్నాడు తొమ్మిదింట భాగ్యంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అయితే అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏదో సామాన్యమైనటువంటిది పర్వాలేదు అనిపించుకుంటుంది అందుకని ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అంటే ఆ జాయింట్ పెయిన్స్ అప్పుడప్పుడు మనకి ఏదో పడసూపేసిన అవకాశాలు ఉన్నాయి నొప్పులు కానీ ఈ ఎక్కడైనా జాయింట్ పెయిన్స్ కానీ నడు నొప్పులు కానీ ఏవో కొన్ని కాస్త నేను ఉన్నాను అని అనిపిస్తాయి అందరూ దుర్గా కవ స్తోత్రం తప్పకుండా ఈ రాశి వాళ్ళందరూ కూడా చదువుకోండి చాలా మంచి ఫలితాలు పొందవచ్చు ఆపదుర్ధారక దుర్గా స్తోత్రం ఉంది లేదా దుర్గా కవచం ఉంది ఇలాంటి చాలా పుస్తకాలు చాలా గందర యూట్యూబ్లో కూడినప్పుడు కూడా మీకు దొరుకుతాయి ఇవన్నీ దుర్గా స్తోత్రాన్ని మరవకుండా చక్కగా చదువుకోండి కేతువు యొక్క సంచారం కేతువు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మూడింటి సంచారం చేస్తూ ఉన్నాడు మూడింటి ఏంటంటే విక్రమస్థానం విక్రమస్థానంలో సంచారం చేసేటువంటి వాళ్ళు లాభస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క గ్రహాలు సాధారణంగా మంచి చేస్తాయి ఇప్పుడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఈయన కేతువు ఆయన విక్రమస్థానంలో మిత్రక్షేత్రం కాదు పొరపాటు మిత్ర స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మూడింట సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి గోచార కేతువు మూడింట స్థానంలో సంచారం చేస్తే సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పని శాస్త్రం కాబట్టి కేతు సంచారం మీకు బాగా ఉన్నది కన్యారాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి యొక్క సంచారం రాహు సంచారం అనుకూలంగా లేదు కాబట్టి రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు పర్వాలేదని చెప్పాను కానీ కేతు సంచారం మీకు బాగుంది అందుకనే దుర్గా స్తోత్రాలు అవన్నీ కూడా రాహు కోసం తప్పకుండా చదువుకోండి కేతు యొక్క సంచారంలో బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు సుఖ సంతోషాలను ఇస్తాడని చెప్పిన శాస్త్రమే చెప్పింది కాబట్టి కేతు సంచారం బాగుంది కన్యారాశి వారికి తర్వాత వ్యయాధిపతి అయినటువంటి యొక్క రవి రవి సంచారం ఏ విధంగా ఉన్నది ఎక్కడ ఉన్నది అని ఇప్పుడు మనం ఆలోచన చేసుకుందాం రవి సంచారం పద్నాలుగు వరకు కూడా ఈ నెల పద్నాలుగు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం జరుగుతుంది అంటే అంతవరకు ధనుర్మాసము అని తర్వాత ధనుర్మాసం పద్నాలుగు అంటే నాలుగింట సంచారం చేస్తూ ఉన్నాడు రవి నాలుగంట ధను ధనుర్ రాశికి అధిపతి ఎవరండి గారు కాబట్టి ఈయన సంచారం వచ్చిన ఆయన రవి కాబట్టి రవి గురులు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క వ్యయాధిపతి అయినటువంటి యొక్క రవి అదే పర్వాలేదు బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు పద్నాలుగు రాత్రి ఏడు యాభై ఎనిమిది నిమిషాల నుంచి కూడా మకర రాశిలో ప్రవేశం చేస్తారు రవి అదే మకర సంక్రాంతి అంటే సంక్రాంతి పండగ అని చెప్పను అంటే రవి యొక్క సంచారం మూలంగా వచ్చేటువంటిది ఉగాది పండుగ మకర సంక్రాంతి పండుగ ఇవన్నీ రవి సంచారం మీద ఆధారం అదే అలాగా ఇప్పుడు ఆ మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటే ఐదింట్లు సంచారం చేస్తూ ఉంటాడనమాట అంటే మకర రాశికి అధిపతి ఎవరండి శని అయినాడు అంటే రవి శనింటో ప్రవేశం చేశాడు అంటే ఏదో సామాన్య ఫలితాలు అని అందుకని జనవరి నెల మీకు మొదట కాగా మొదట ఫస్ట్ హాఫ్ అంతా బాగానే ఉంటుంది సెకండ్ హాఫ్ సామాన్యంగా ఉంటుంది అది రవి సంచారం ఇంకా తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఆయన యొక్క సంచారం ఏ విధంగా ఉంది అని చూసుకుందాం కుజుడు పదహారవ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు పదహారవ తారీఖు వరకు కూడా ఒకటి నుంచి పదహారు వృషిక రాశికి అధిపతి ఎవరండి ఆయనే అంటే కుజుడే అధిపతి అంటే మీకు కుజుడు మూడవ స్థానం వాడు అష్టమాధిపతి వాడు ఎనిమిది వాడు అయినటువంటి యొక్క కుజుడు పదహారవ తారీఖు వరకు కూడా వృషిక రాశిలోనే ఆయన యొక్క స్వక్షేత్రంలో అంటే తృతీయంలోనే విక్రమస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చెప్పుకున్న చెప్పుకున్నా విక్రమస్థానంలో సంచారం చేసేవాడు శుభ ఫలితాలని సాధారణంగా ఇస్తారు అని చెప్పినని అంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే తృతీయ స్థానంలో సంచారం చేసేటువంటి యొక్క గోచార కుజుడు లాభ ఫలితాలని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం ఆయన ఇచ్చేటువంటి యొక్క లాభ ఫలితాలు ఏమిటి ప్రతి కార్యక్రమాన్ని కూడా పట్టుదలతోటి సాధిస్తారు అది ఆయన ఇచ్చే లాభ ఫలితం ఇంకా కాస్త ఆధ్యాత్మికతను ఇస్తాడు అంటే కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఏవో ఈశ్వరుల్ని నమ్ముకున్నాం ఆయన యొక్క కృప ఆయన మీదనే పెడదాం మనం మాత్రం శ్రమ చేద్దాం మన పని మనం చేసుకుంటూ పోదాం విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిద్దాం అసలు దానికి ఫలితాన్ని కట్టవలసిన వాళ్ళు ఎంత ఇవాలో చెప్పాల్సిన వాడు పరమాత్మ తప్ప మందే ఉంది అనేటువంటి యొక్క ఒక ఆధ్యాత్మికతని డెవలప్ చేసుకోవడానికి ఇదిగో ఈ జనవరి నెల మీకు ఉపయోగపడుతుంది కేతు యొక్క సంచారం మీకు ఉపయోగపడుతుంది అని చెప్పాలి అంటే అది లాభం అంటే ఆ కుజుడు యొక్క సంచార మూలంగా మీకు ఆ లాభాన్ని ఇస్తాడు ఇంకోటి ఏంటంటే దీంట్లో తృతీయ అష్టమాధిపతి అయినటువంటి వాడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు అష్టమాధిపతి అంటే ఏంటండి అష్టమాధిపతి అంటే ఆరోగ్య స్థానం ఆరోగ్య స్థానాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఈ యొక్క ఆ వృషిక రాశి కూడా అయిందే కాబట్టి స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అని చెప్పిన అర్థం తర్వాత ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు నడే శుక్రగ్రహం ఆయన ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు నాలుగింటి సంచారం చేస్తూ ఉన్నాడు శుక్రుడు అక్కడ ఏంటంటే నాలుగింటి సంచారం అంటే ధనుర్ రాశికి అధిపతి గురువు గారు గురుశుక్కులు ఇద్దరికి కూడా అంతగా మిత్రత్వం లేదు కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలను మనం చెప్పుకోవచ్చు తర్వాత మీ రాశ్యాధిపతి మీ రాశ్యాధిపతి ఇప్పుడు కన్యా రాశికి అధిపతి కన్యారాశికి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఉన్నాడే ఆయన మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు బుధుడు మకర రాశి ఈ యొక్క జనవరి నెలలో మకర రాశిలో సంచారం చేస్తాడు ఆయన ఎవరు మీకు మీ రాశ్యాధిపతి తర్వాతనేమో రాజ్యాధిపతి అంటే పదో స్థానం వాడు ఆయనటువంటి బుధుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అది మిత్రక్షేత్రంగా ఉంది ఎందుకంటే మకరానికి అధిపతి ఎవరండి శని శని ఇంట్లోనే బుధుడు మీ యొక్క రాష్ట్రాధిపతి సంచారం చేస్తూ ఉన్నాడు బుధసేనులు ఇద్దరు కూడా పరమమిత్రులు మిత్రులు కనుక మంచి ఫలితాన్ని మీరు పొందుతు పొందబోతున్నారు బుధుడు యొక్క సంచారం మూలంగా జనవరి నెలలోను కాబట్టి ఇప్పుడు వ్యాపారస్తులకి బాగానే ఉంది ఉద్యోగస్తులకి పర్వాలేదు విద్యార్థులకి మొదట చెప్పుకున్నాం బాగానే ఉందని ఉపాధ్యాయులకు కూడా పర్వాలేదు వ్యవసాయదారులకి కుజుడి యొక్క అనుగ్రహం మూలంగా పంటలు అవి పర్వాలేదు వాళ్ళకి స్త్రీలకి కళాకారులకి వీళ్ళందరికీ కూడా శుకుడు యొక్క సంచారం ఏదో సామాన్యంగా ఉంది కాబట్టి ఓ ఫిఫ్టీ పర్సెంట్ బాగా ఉంటుంది తర్వాత న్యాయవాదులకి వీళ్ళందరికీ కూడా రవి సంచారం బాగుంది కాబట్టి న్యాయవాదులకి బాగానే ఉంటుంది అలాగే వైద్యులందరికీ కూడా వారికి వారి యొక్క వైద్యంలో ఫిజీషియన్స్కి కొద్దిగా తగ్గి సర్జరీ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇంక ఇప్పుడు మనం మాసాధిపతుల గురించి చెప్పుకుందాం మాసాధిపతులు ఉత్తరా నక్షత్రానికి అధిపతి మాసాధిపతి రవి అసలాధిపతి కూడా రవి ఇప్పుడు మాసాధిపతి కూడా రవి కాబట్టి మీరు ఉత్తరా నక్షత్రం వాళ్ళు అంటే ఈ కన్యా రాశిలో ఉండేటువంటి యొక్క రెండు మూడు నాలుగు పాదముల ఉత్తరా నక్షత్రం వాళ్ళు సూర్యనారాయణమూర్తి వారి యొక్క ఆరాధన చేసుకోండి సూర్య ఆరాధన చేయండి ఆది చౌదర్స్ చదువుకోండి లేదా శూన్యానమూర్తి వారికి అష్టోత్తర శతనామావళి చదువుకోండి తర్వాత ఓం సూర్యాయ నమహ అనే దాన్ని ఒక నూట ఎనిమిది పరిణామాలు చక్కగా జపం చేసుకోండి అన్ని ఆరోగ్యాలు ఇవన్నీ కూడా బాగుంటాయి అంటే పై చెప్పినటువంటి గ్రహాల్లో మనకి కొన్ని బాగున్నా ఒకటి రెండు అననుకూలంతంగా ఉన్నప్పటికీ మెజారిటీ గ్రహాలు బాగా ఉన్నప్పటికీ కూడా మాసాధిపతులను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్తున్నాను హస్త నక్షత్రం వారికి రాహువు మాసాధిపతిగా ఉన్నాడు వారు లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి అలాగే దుర్గా స్తోత్రాలు కంపల్సరీగా ఎందుకని అందరూ చదువుకోవాలని చెప్పాను ఇక్కడ నక్షత్రం వారికి కూడా రాహువే మాసాధిపతి అయినాడు కాబట్టి గోచార రీత్యా రాహు కూడా అంతగా అనుకూలంగా లేరు కాబట్టి అందరూ చదువుకుంటారు మీరు కూడా తప్పకుండా ఆ దుర్గా స్తోత్రాలు చదవండి ముఖ్యంగా నక్షత్రం వారికి కేతువు మాసాధిపతిగా ఉంటాడు అయితే వీరేం చేస్తారంటే సూర్యారాధన చేసుకోండి తర్వాత మాది రాధిచహోదయ స్తోత్రం కానీ శాస్త్రనామాలు కానీ అలాగే ఆ జపం కానీ సూర్యనామాన్ని జపం చేసుకోవడం కానీ చేయండి తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆదిశంకరాచార్యులు వారు తప్పకుండా అది ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి యూట్యూబ్లోకి వెళ్ళినా ఉంటే పెరిగే పుస్తకాలు ఉన్నాయి ఆదిశంకర్లు రాసినటువంటి రచించినటువంటి మనకి ఇచ్చినటువంటి మన మీద దయతోటి అన్ని వేల సంవత్సరాల ముందే మనకి ఇచ్చారు ఆయన పాపం మహానుభావుడు అది చదువుకుంటే అన్నీ సరిపోతాయి అదృష్ట సంఖ్య వారికి ఐదు ఒకటి మూడు ఆరు ఎనిమిది ఆది బుధ శుక్ర శనివారాలు కలిసి వచ్చేటువంటి యొక్క వారములు వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేదన సుఖనోభవంతూ స్వస్తి